నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో ఉగ్ర జాడ కనిపించింది. బుచ్చిరెడ్డిపాళెంకి చెందిన ఇలియాజ్ అనే వ్యక్తి గత 3 నెలలుగా కనిపించడం లేదు. అయితే ఆదివారం ఎన్ఐఏ అధికారులు ఇలియాజ్ ఇంటికి నేరుగా వచ్చి సోదాలు నిర్వహించారు. ఇలియాజ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు ఇలియాజ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న అనేకులు వచ్చి మహిళలను ఎలా ప్రశ్నిస్తారు, ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారంటూ నిలదీశారు. స్థానికంగా ఉన్న ఎస్ఐ వచ్చి ఏదైనా ఉంటే బెయిల్ పెట్టుకోండి, కేసు లేదన్నా ఉంటే కోర్టుకు చెప్పుకోవాలని సర్ది చెప్పినా వినలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎన్ఐఏ తుఫాన్ వ్యానుకు స్థానికులు అడ్డుగా కూర్చున్నారు. ఇలియాజ్ కుటుంబ సభ్యులను స్నేహితులను ఇక్కడి నుంచి తరలించేందుకు లేదని అడ్డుగా నిలబడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఇక్కడ పరిస్థితి ఎప్పటికప్పటికి మారిపోతుంది. బుచ్చిరెడ్డిపాళెంకి ఉగ్ర మోకలకి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో ఉగ్ర జాడ కనిపించింది. బుచ్చిరెడ్డిపాళెంకి చెందిన ఇలియాజ్ అనే వ్యక్తి గత 3 నెలలుగా కనిపించడం లేదు. అయితే ఆదివారం ఎన్ఐఏ అధికారులు ఇలియాజ్ ఇంటికి నేరుగా వచ్చి సోదాలు నిర్వహించారు. ఇలియాజ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు ఇలియాజ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న అనేకులు వచ్చి మహిళలను ఎలా ప్రశ్నిస్తారు, ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారంటూ నిలదీశారు. స్థానికంగా ఉన్న ఎస్ఐ వచ్చి ఏదైనా ఉంటే బెయిల్ పెట్టుకోండి, కేసు లేదన్నా ఉంటే కోర్టుకు చెప్పుకోవాలని సర్ది చెప్పినా వినలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎన్ఐఏ తుఫాన్ వ్యానుకు స్థానికులు అడ్డుగా కూర్చున్నారు. ఇలియాజ్ కుటుంబ సభ్యులను స్నేహితులను ఇక్కడి నుంచి తరలించేందుకు లేదని అడ్డుగా నిలబడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. ఇక్కడ పరిస్థితి ఎప్పటికప్పటికి మారిపోతుంది. బుచ్చిరెడ్డిపాళెంకి ఉగ్ర మోకలకి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.